हेलो फ्रेंड्स वेलकम बैक टू एसएलपी एग्री यूट्यूब चैनल नेनु मी राजेश वीडियो लो इंक्युबेटर्स ऑटोमेटिक मरियु मैनुअल इंक्युबेटर्स अलगे कोई क्वालिटी कलिगिना कोळ्ळकु संबंधिंचिन इन्फर्मेशन अंता कूडा ई रोज वीडियो लो तेलुसुकुंदाम। सो वीडियो एक्कड मिस काकुंडा चिवर वरकु चूडंडि। अड्रस वच्चेसरिकि पश्चिम गोदावरी जिल्ला ताडेपल्लिगूडेम दग्गर इतनि एरिया पेर वच्चेसरिकि नरसारावु गारु। इतन दग्गर ऑटोमेटिक मरियु मैनुअल इंक्युबेटर्लु उंटाई। सो मैक्सिमम वाटि कैपेसिटी अलागे वाटि कास्ट वीटि गुरिंचि मनं क्लियर गा मात्लाडुकुंदां। इतन दग्गर मेन गा वच्चेसरिकि 20 गुड्लु पट्टे इंक्युबेटर कास्ट वच्चेसरिकि 4300 अलागे 30 नुंचि 35 गुड्लु पट्टे इंक्युबेटर कास्ट वच्चेसरिकि 5300 40 नुंचि 50 गुड्लु पट्टे इंक्युबेटर कास्ट वच्चेसरिकि 6300 ఇంకా మాన్యువల్ గా అంటే మన హ్యాండ్స్ రొటేట్ చేసుకునే ఇంక్యుబేటర్స్ ఉంటాయి। సో వీటి కాస్ట్ల విషయాలకి అలాగే వీటి కెపాసిటీ ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం। 20 గుడ్లు పట్టేదేమో 1800 50 గుడ్లు పట్టేదేమో 2800 అలాగే 70 నుంచి 80 గుడ్లు పట్టేదేమో 3500 అలాగే 100 గుడ్లు పట్టేదేమో 4500 ఇలా మొత్తంగా ఇతని దగ్గర ఆటోమేటిక్ అలాగే సెమీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్లు రెండు ఉన్నాయి। సో మీకు ఏదైనా కావాలి తీసుకోవాలనుకుంటే ముందుగా ఓనర్ దగ్గరికి వెళ్ళి వాటిని చూసి చెక్ చేసుకుని ఎలా వర్క్ చేస్తాయి ఏంటన్నది బాగా తెలుసుకుని ఆ తర్వాత తీసుకోండి। ఇతని దగ్గర కొన్ని తూర్పు మెట్టవాటానికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన పెట్టలు పుంజలు ఎప్పుడూ ఉంటాయి ఇతని దగ్గర। సో వీటిలో మీకు ఏదైనా కావాలి తీసుకోవాలి అని అనిపిస్తే కొన్ని వీటిని మీకు చూపించడం జరుగుతుంది। లేదు అతని దగ్గరికి వెళ్ళినట్లయితే అతని దగ్గర పిల్లలు గాని పెట్టలు గాని పుంజలు గాని ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మంచి క్వాలిటీ కలిగినవి వాటి గురించి వివరంగా ఆయనైతే క్లియర్గా చెప్పగలరు। అంటే వాటి రేట్ విషయానికి వచ్చేసరికి అతనైతే మనకి క్లియర్గా ప్రతిదీ చెప్పగలరని నా అభిప్రాయం। సో కాస్ట్ విషయం అయితే అతనే అడిగి తెలుసుకోండి ఏదైతే మీకు బాగా నచ్చి తీసుకోవాలనుకుంటున్నారో దాని గురించి। ఇంకా ఓనర్ అడ్రస్ వివరాలు ఇతనిది వచ్చేసరికి వెస్ట్ గోదావరి ఏరియాగా చెప్పారు, తాడేపల్లిగూడెం దగ్గర మధుగుగుంట గ్రామం అని చెప్పారు। అయితే ఇంక్యుబేటర్ కంపెనీ నేమ్ వచ్చేసరికి దుర్గా భవానీ ఇంక్యుబేటర్స్ అని చెప్పారు। కాంటాక్ట్ నెంబర్ అయితే టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో రెండు చోట్ల ఉంటుంది। పేరు వచ్చేసరికి ఆయన పేరు నర్సారావు గారు। ఇంకేదైనా వివరాలు కావాలనుకుంటే ఒకసారి ఓనర్ని అడిగి తెలుసుకున్న ఆ తర్వాతే తీసుకోండి।